చెలం విజయవాడ సక్సెస్ అయిందని ఉద్యోగులు ప్రకటించగానే రంగంలోకి దిగిన మంత్రులు నష్ట నివారణ ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా చెలం విజయవాడ గురించి ఎక్కువగా ప్రస్తావించకుండానే ఉద్యోగులు చర్చలకు రావాలని ప్రభుత్వానికి సహకరించాలని వారంతా ప్రభుత్వంలో భాగమని ఇప్పటికే వారికి ఈ ప్రభుత్వం చాలా చేసిందంటూ మంత్రులు ఎవరికి తోచిన శైలిలో వారు వ్యాఖ్యానాలు చేశారు. చివరికి మీడియా ముందుకొచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పాత శైలిలోనే వారికి హెచ్చరికలు చేశారు. చెలో విజయవాడ కార్యక్రమం అంచనాలకు మించి సక్సెస్ కావడంతో ఇప్పుడు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎల్లుండి నుంచి సమ్మెలోకి వెళ్లడం ఖాయమని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. వెళ్లే ముందు ఓసారి మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో పలుమార్లు ప్రభుత్వంలో వివిధ రూపాల్లో చర్చలు జరిపినా ఒక్క డిమాండ్ను కూడా సాధించుకోలేకపోయిన ఉద్యోగ నేతలు ఇవాళ ప్రభుత్వం కోరిన విధంగా మరోసారి చర్చలకు వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను ఆపేందుకు ఉద్యోగులను ఎలా ఒప్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. కానీ వారి డిమాండ్లను మాత్రం వినేందుకు సిద్ధంగా లేదు. దీంతో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. అయితే సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికీ నిర్దిష్ట వ్యూహం లేదు. కనీస ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.